శ్రీకాకుళం జిల్లాలో ప్లాస్మా థెరపీని ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ జె నివాస్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల్లో ప్లాస్మా థెరపీ అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఇమ్యూనో గ్లోబులిన్ ఐజి వ్యక్తి రోగ నిరోధక స్థాయి, వైరస్, బాక్టీరియా వంటి రోగ నిరోధక కారకాలను ఎదుర్కొనే శక్తి పరిశీలించే ఎలిసా రీడర్ యంత్రాన్ని నెలకొల్పారు. ఈ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎలిసా రీడర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బలగలో గల లయన్స్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. లయన్స్ బ్లడ్ బ్యాంక్ లో రక్తం నుండి ప్లాస్మా వేరు చేసే సింగ్ డోనర్ ప్లేట్లెట్స్ ఎస్డిపి యంత్రాన్ని పరిశీలించారు. ఎస్డిపి ద్వారా రక్తదానం చేసిన అనంతరం రక్తపు యూనిట్ నుండి ప్లాస్మా వేరు చేయవచ్చు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ కరోనాతో ఎవరూ మరణించకుండా ప్రాణాలు కాపాడుటకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్మా యూనిట్లను కోవిడ్ ఆసుపత్రిలో నెలకొల్పడం ద్వారా ప్లాస్మా థెరపీని అందించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ నుండి కోలుకున్న వ్యక్తుల నుండి రక్త సేకరణ చేయటం జరుగుతుందని తెలిపారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఎలిసా రీడర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. తద్వారా కరోనా నుండి కోలుకున్న వ్యక్తుల రక్త నమూనాలు సేకరించి ఐజీ పరీక్షలు నిర్వహించి రక్తదానానికి సరైన వ్యక్తులుగా నిర్ధారణ చేసి వారి నుండి ప్లాస్మా సేకరణ చేయవచ్చని చెప్పారు. రక్తదానాన్ని లయన్స్ క్లబ్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. కోవిడ్ బారిన పడి తీవ్ర స్థితిలో ఉన్న వ్యక్తుల ప్రాణాలు సైతం కాపాడాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. రక్తదానానికి కోవిడ్ నుండి కోలుకున్న అనేక మంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కలెక్టర్. రెడ్ క్రాస్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కోవిడ్ నుండి కోలుకున్న 28 రోజుల తర్వాత ఒక వ్యక్తి రక్తదానం చేయవచ్చన్నారు. 28 రోజుల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు తయారవుతాయని చెప్పారు. కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం వల్ల చికిత్స పొందుతున్న వ్యక్తులకు సహాయకారిగా ఉంటుందని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు, 50 కిలోలకు పైగా బరువు గల వ్యక్తులు ఇందుకు ఉపయోగకరంగా ఉంటారని చెప్పారు. హెమోగ్లోబిన్ 12 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలని, ప్లేట్లెట్స్ 1.50 లక్షల కంటే ఎక్కువగా ఉండాలని తెలిపారు. రోగ నిరోధక శక్తి ఐజీ 11 పాయింట్ల కంటే ఎక్కువ ఉండాలని చెప్పారు. ఒక వ్యక్తి నుండి 400 మిల్లీగ్రాముల రక్తాన్ని సేకరిస్తే 200 నుండి 220 మిల్లీగ్రాముల వరకు ప్లాస్మా లభ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ సభ్యులు డికే దాసుబాబు. ఇప్పుడు ప్లాస్మా దీనిలో ఉంది సార్, చూపించిన అప్పుడు ఇప్పుడైతే ఆప్షన్ లేదు సార్, ఆర్డర్ కూడా లేదు కదా చేస్తారు కదా అంటే వాళ్ళు దీంతోనే మొత్తం సపరేట్ అవుతుంది సార్, పైన వచ్చేసాం ప్లాస్మా వస్తుంది సార్. ప్లాస్మా 280 వస్తుంది. పర్మిషన్ ఇస్తే కరెక్ట్గా త్రూ రెడ్ క్రాస్ ద్వారా అక్కడ చెక్ చేసుకొని ఇది చేసుకొని పంపించి ఇచ్చేస్తే మేము రెడీ చేస్తాం. కిట్స్ కావాలంటే దీన్ని 5 బెడ్ బ్యాంక్స్ ఉన్నాయి సార్. ఎక్కడ ఉంది ఆ బ్యాంక్? మనకంటే వాటర్ సింగ్ అంటే మన ఇది ఇప్పుడు పీపుల్ అప్పుడు కలిసి అదే మీరు కావాలండి. ఒకటి ఓపెన్ చేశారు కదా ఎక్కువ ప్లాస్మా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఎవరైతే కరోనా పేషెంట్స్ కొద్ది క్రిటికల్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రాణాలు కాపాడడానికి ప్లాస్మా థెరపీని జిల్లాలో ఉన్న 6 కోవిడ్ ఆసుపత్రుల్లో స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశాలు అమలు జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క ప్లాస్మా దీనికి కావాల్సిన ముందస్తు చర్యలుగా మనం ఐజీజీ టెస్టింగ్ కిట్ శానిటేషన్ అనేది మన రెస్ట్లో ఏర్పాటు చేయడానికి ఇక్కడ మనం సందర్శనం జరిగింది. ఇప్పుడు రెస్ట్లో ఆల్రెడీ మన దగ్గర ఒక ఫెసిలిటీ ఇక్కడ కల్పించడం జరిగింది. దీని ద్వారా ఐజీజీ టెస్టింగ్ అంటే ఎవరైతే ప్లాస్మా ఇవ్వడానికి వాళ్ళు సరైన వాళ్ళని చెప్పి నిర్ధారణ అనేది మా దగ్గర ఇక్కడ అయితే జరుగుతుంది. రెడ్ క్రాస్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అటువంటి వ్యక్తి నుండి మరి ప్లాస్మాని వేరుగా చేసే ఏదైతే ఆ ప్రక్రియ ఉందో అది మన దగ్గర ఉన్నటువంటి ల్యాన్స్ బ్లడ్ బ్యాంక్లో దానికి కావాల్సిన మిషన్ ఉంది. సో వాళ్ళతో కూడా మనం టైఅప్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి డోనర్స్ని ఇక్కడ టెస్టింగ్ చేస్తూ మళ్ళీ అక్కడ నుండి వాళ్ళ నుంచి ప్లాస్మా తీసుకుంటూ ప్రతి వ్యక్తి ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళకి ప్లాస్మా థెరపీ అందించి వాళ్ళు ప్రాణాన్ని కాపాడాలని చెప్పి ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. సో అది త్వరలో కిట్స్ మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అండ్ మన డోనర్స్ కూడా ఉన్నారు, రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాన్ని పూర్తి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తీసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇంకొక 2 రోజులు సమయంలో మన ప్లాస్మా థెరపీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పి నేను